నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి, మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాను. ఈరోజు పంచాంగం డిసెంబర్ 17, 2022 శనివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అది ఏ సమయం వరకు ఉంది, ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం 6:26 సూర్యాస్తమయం 5:24. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి నవమి. నవమి తిథి డిసెంబర్ 16 శుక్రవారం రాత్రి 10:11 డిసెంబర్ 17 శనివారం రాత్రి 10:43 వరకు నవమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి దశమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది, ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం హస్త. హస్త నక్షత్రం డిసెంబర్ 17 శనివారం పూర్తిగా ఉంటుందండి. తర్వాత రోజు కూడా హస్త నక్షత్రం ఉంటుంది. యోగం ఆయుష్మాన్. 7:32 వరకు తదుపరి సౌభాగ్య. రేపు ఉదయం అనగా ఆదివారం 6:46 వరకు తదుపరి శోభన. కరణం తైతల. 3:30 వరకు తదుపరి గర. రేపు తెల్లవారితే అనగా ఆదివారం తెల్లవారితే 3:44 వరకు తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి, ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వజ్రం 2:14 అండి. 3:54 వరకు. దుర్ముహూర్తం 6:17 అండి. 7:46 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. రాహుకాలం 9:00 అండి. 10:30 వరకు. యమగండం 1:34 2:51 వరకు యమగండం అనేది ఉంటుంది. గులిక కాలం 7:07 అండి. 8:24 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం. తెల్లవారితే 5:07 అండి. 5:55 వరకు. అమృత గడియలు తెల్లవారితే 4:03 అండి. 5:43 వరకు. అభిజిత్ ముహూర్తం 11:50 అండి. 12:34 వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంటుంది. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు నుండి ధనుర్మాసం నెల అనేది ప్రారంభమవుతుందండి. ధనుర్మాసం ముగ్గులు కూడా ఈ రోజు నుండి మొదలు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు నుండి మొదలుపెట్టి ధనుర్మాసంలో మనం మొత్తం ముగ్గుల్లో గుబ్బములు అనేవి పెట్టవలసి ఉంటుందండి. ఈ గుబ్బములన్నీ కలిపి మళ్ళీ మన రథసప్తమి రోజు ఈ గుబ్బములు చేసిన పిడకలతో మరలా మనం పాలు పొంగించుకుంటాము ఆ పిడకలు పెట్టి. కాబట్టి ఈ రోజు నుండే ధనుర్మాసంలో మనం గుబ్బములు పెట్టవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలకి, గృహప్రవేశాలకి మరియు అద్దె ఇంట్లో దిగడానికి, గోధుమరాయి వేయటానికి మరియు పెళ్ళికొడుకుని కానీ పెళ్ళికూతురుని కానీ చేయటానికి ఈరోజు చాలా మంచిదండి. ఇదే కాకుండా నూతన వస్తువులు కొనడానికి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి, ఆస్తి కొనుగోలు చేయడానికి చాలా మంచిది అండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం అండి. వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.